బంగారం వినియోగంలోనే కాక ఉత్పత్తికి కూడా భారత్ వేదిక కానుందా బంగారం తవ్వకాల్లోనూ మంచి అవకాశాలు రానున్నాయా ప్రపంచ స్వర్ణ మండలి చెప్తుందేంటి లెట్స్ వాచ్ దీర్ఘకాలంలో పసిడి పంట పండనుందా దీనికి అనుగుణంగా కేంద్రం మైనింగ్ చట్టాల్లో సవరణలు చేపడుతోందా దీంతో బంగారం ఉత్పత్తికి స్వర్ణయుగం వచ్చినట్లేనా లెట్స్ వాచ్ బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలుస్తున్నప్పటికీ ఈ మెటల్ ఉత్పత్తిలో వెనుకబడి ఉందని ప్రపంచ స్వర్ణ మండలి పేర్కొంది భారత్ బంగారం గనుల ఉత్పత్తి రెండు వేల ఇరవైలో ఒకటి పాయింట్ ఆరు టన్నులని వెల్లడించింది అయితే దీర్ఘకాలంలో దేశీయ ఉత్పత్తి వార్షికంగా ఇరవై టన్నులకు పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది ఇందుకు పలు చర్యలు అవసరమని సూచించింది భారత్లో బంగారం మార్కెట్పై జరుపుతున్న అధ్యయనంలో భాగంగా గోల్డ్ మైనింగ్ ఇన్ ఇండియా అన్న శీర్షికను ఒక నివేదిక ఆవిష్కరించింది భారతదేశానికి బంగారం తవ్వకాల్లో గొప్ప వారసత్వం ఉంది అయితే తక్కువ పెట్టుబడుల కారణంగా దేశీయంగా అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది భారత్ పసిటి మైనింగ్ మార్కెట్ ఒక చిన్న స్థాయిలో పనిచేస్తుంది ఈ పరిస్థితుల్లో భారీ పెట్టుబడులతో ప్రవేశించడం అంత సులభం కాదు భారతదేశం ప్రస్తుతం వనరులు ఇతర దేశాలలో ఉత్పత్తి వనరుల స్థాయిలతో పోల్చితే దీర్ఘకాలంలో సంవత్సరానికి దాదాపు ఇరవై టన్నుల వార్షిక ఉత్పత్తికి అవకాశాలు కనిపిస్తున్నాయి నియంత్రణ సవాళ్లు పన్నుల విధానానికి మౌలిక సదుపాయాలు దేశంలో పసిటి మైనింగ్కు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి బంగారం తవ్వకం భారతదేశానికి గణనీయమైన స్థిరమైన సామాజిక ఆర్థిక అభివృద్ధిని అందజేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది కేవలం బంగారం కోసం అన్వేషణ మైనింగ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడే అంశంగా చెప్పలేదు ఈ రంగంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి శిక్షణ ఇచ్చే వారసత్వం సంపద భారత్ సొంతం మైనింగ్ విస్తృతి ఒక ప్రాంతానికి మౌలిక సదుపాయాల రూపకల్పన సంబంధిత పెట్టుబడిని తీసుకురావడానికి సహాయపడుతుంది అనుబంధ సేవా పరిశ్రమలు ప్రారంభమవుతాయి ఇలా ఏర్పాటయ్యే పరిశ్రమలు సంబంధిత గని కార్యకలాపాల కాలపరిమితికి మించి ఎక్కువ కాలం కొనసాగుతాయి భారతదేశం తన బంగారు మైనింగ్ ఆస్తులను మరింత సమర్థవంతంగా నిర్వర్తిస్తుందనే బలమైన విశ్వాసాన్ని పెట్టుబడిదారులకు కల్పించాల్సి ఉంటుంది అలాంటప్పుడు మాత్రమే ఈ విభాగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయి ఇదే జరిగితే దేశం బంగారు మైనింగ్ రంగానికి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ప్రస్తుతం మైనింగ్ రంగం మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది మైనింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంది ఇందులో బహుళ ఏజెన్సీల పాత్ర ఉంటోంది ఒక్క లైసెన్స్ కోసం పది నుంచి పదిహేను ఆమోదాలు పొందాల్సిన అవసరం ఏర్పడుతుంది దీనికి తోడు ఆయా ఆమోదాల కోసం తీవ్ర జాప్యం పెట్టుబడులకు ప్రధాన అవరోధంగా తయారైంది ప్రధానంగా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే బహుళ జాతి కంపెనీలు దేశంలో పెట్టుబడులకు దూరంగా ఉంటాయి ఇక మూడో సమస్య విషయానికి వస్తే మైనింగ్ పరికరాలపై దిగుమతి పన్ను ఇతర ప్రత్యక్ష పరోక్ష పన్నులు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి ప్రత్యామ్నాయాలు లేని పరిస్థితుల్లో మైనింగ్ పరికరాలను దిగుమతి చేసుకోవడానికి ప్రాజెక్టు డెవలపర్లు మొగ్గు చూపుతారు అధిక దిగుమతి పన్నులు మూలధన వ్యయాన్ని పెంచుతాయి ఈ రంగంలో అభివృద్ధిని నిరోధిస్తాయి అనేక కీలకమైన బంగారు మైనింగ్ ప్రాంతాలు మౌలిక సదుపాయాలు పేలవంగా ఉన్న రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉండటం మరో ప్రతికూల అంశం ప్రత్యేకించి రహదారి రైలు లింకులు అంతంత మాత్రంగా ఉన్న ప్రాంతాలకు మైనింగ్ పరికరాలు సంబంధిత సామాగ్రి తరలించడం కష్టతరం వ్యయభరితం అవుతుంది ఫలితంగా గత పదిహేను సంవత్సరాలుగా బంగారం అన్వేషణలో పరిమితి పెట్టుబడుల పరిస్థితిని దేశం ఎదుర్కొంటోంది అయితే ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం అత్యంత సమస్యాత్మకమైన సవాళ్లను పరిష్కరించడం ద్వారా భారతదేశం బంగారు గనుల రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది పలు విధానాల మార్పులను ప్రతిపాదించి అమలు చేస్తోంది గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల ఏడు సవరణకు రెండు పేల పదిహేను మార్చిలో పార్లమెంట్ వేసింది వేలం ప్రక్రియ ద్వారా మైనింగ్ లీజుల కోసం ప్రైవేట్ కంపెనీలు ముందుకు రావడానికి ఇది దోహదపడింది ప్రధానమైన మైనింగ్ లీజుల వ్యవధిని ముప్పై సంవత్సరాల నుంచి యాబై సంవత్సరాలకు పొడిగించింది మైనింగ్ అన్వేషణను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా రెండు పేల పదహారు జూన్లో ప్రభుత్వం జాతీయ ఖనిజ అన్వేషణ విధానాన్ని ఆమోదించింది మైనింగ్ రంగంలో అడ్డంకులను తొలగించి అభివృద్దిని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కొత్త జాతీయ ఖనిజ విధానం ఎన్ఎంపి రెండు వేల పంతొమ్మిదిని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది ఈ విధానం బొగ్గు ఇతర ఇంధనేతర ఖనిజాలకు వర్తిస్తుందని తెలిపింది తద్వారా ఏడేళ్ల కాలంలో భారత్ ఖనిజ ఉత్పత్తి విలువలను రెండు వందల శాతం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది గనుల మంత్రిత్వ శాఖ ప్రచురించిన డేటా ప్రకారం భారత్లో నిర్ధారించిన ప్రస్తుత బంగారం మైనింగ్ నిల్వల ప్రమాణం డెబ్బై పాయింట్ ఒకటి టన్నులు ఇందులో ఎనభై ఎనిమిది శాతం కర్ణాటకలో ఉంది మరో పన్నెండు శాతం ఆంధ్రప్రదేశ్లో ఉంది చాలా తక్కువ మొత్తం జార్ఖండ్ లో కనుగొనడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో పునః ప్రారంభించినప్పటి నుంచి రెండు వేల ఇరవై వరకు కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న హట్టి గోల్డ్ మైన్ దాదాపు ఎనభై నాలుగు టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది ఈ మైన్ ప్రస్తుతం భారతదేశంలోని ఏకైక ముఖ్యమైన బంగారు ఉత్పత్తిదారుడుగా ఉంది భారత్ తన మొత్తం పసిడి డిమాండ్లో ఎనభై శాతం పైగా దిగుమతుల పైననే ఆధారపడుతోంది రత్నాలు ఆభరణాలు ఎగుమతులు అభివృద్ది మండలి ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్ రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వెయ్యి అరవై ఏడు టన్నుల దిగుమతి చేసుకుంది కోవిడ్ నైన్టీన్ తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్న రెండు వేల ఇరవైలో ఈ పరిమాణం కేవలం నాలుగు వందల ముప్పై పాయింట్ ఒకటి ఒకటి టన్నులు రెండు వేల పన్నెండుతో పోల్చి చూస్తే ఇరవై ఎనిమిది శాతం పెరిగి ఎనిమిది వందల ముప్పై ఆరు పాయింట్ మూడు ఎనిమిది టన్నులుగా నమోదైంది ఎగుమతుల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరగడంతో దేశం నుంచి ఈ విభాగంలో రవాణా యాబై శాతం పెరిగి ఎనిమిది వేల ఎనిమిది వందల ఏడు పాయింట్ ఐదు సున్నా మిలియన్ డాలర్లకు చేరుకుంది ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి కాబట్టి మైనింగ్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం సమంజసమే అయితే ఇది జరగడానికి సంబంధిత వ్యవస్థలో ఎన్నో మార్పులు అవసరం నియంత్రణ పరమైన అడ్డంకులు తొలగిపోవాలి అయితే ఇటీవలి సంవత్సరాల్లో ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి గనులు ఖనిజాల అభివృద్ది నియంత్రణ చట్టంలో మార్పులు జాతీయ మినరల్ పాలసీ జాతీయ ఖనిజాల అన్వేషణ విధానం ఆవిష్కరణ వంటి అంశాలు ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది ఇదే ధోరణి కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో భారతదేశం బంగారు గని ఉత్పత్తి పెరుగుతుందని అంచనా అయితే కొత్త విధానాల అమలు వాటి విజయవంతం నూతన పెట్టుబడులు రాక వంటి అంశాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయి బంగారం వాడకంలోనే కాదు ఉత్పత్తిలోనూ భారత్ తనదైన మార్క్ ను చూపించనుంది అయితే దీనికి చట్ట సవరణతో పాటు మైనింగ్ రవాణా అంశాల్లోనూ మార్పులు రావాల్సి ఉంది